శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 3,94,126 క్యూసెక్లుగా నమోదవుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను 875 అడుగుల వరకు నీరు చేరింది. గరిష్ట నీటి నిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 163 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగితే కొన్ని రోజుల్లోనే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని అధికారులు ప్రకటించారు. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 3,94,126 క్యూసెక్లకు నమోదవుతోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, సునీత, శ్రీశైలం జలాశయానికి గంటకు వరద ఉధృతి పెరుగుతా ఉంది. ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల నుంచి పెద్ద మొత్తంలో గేట్లు ఎత్తి శ్రీశైలం జలాశయానికి వెళ్తున్నారు. దీనితో శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 3,94,126 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా కరెంటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,549 క్యూసెక్లు దిగువ నాగార్జునసాగర్కు వెళ్తున్నట్టు ప్రకటించుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 875 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా ప్రస్తుతము 163, దాదాపుగా 164 టీఎంసీలు చేరింది. ప్రస్తుతము ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉమ్మడి మామిడి జిల్లా రైతాంగం అంతా కూడా అత్యంత చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ రిజర్వాయర్లు కూడా పంపింగ్ స్టార్ట్ అయ్యి రిజర్వాయర్లు నింపుతా ఉన్నారు. ఈ కొంత ఆలస్యం అయినప్పటికీ వరద ఉధృతి వేగంగా వస్తుండటంతో గేట్లు కూడా త్వరలోనే తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో దిగువ నాగార్జునసాగర్ కూడా నీటిని వదిలేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనితో ఇప్పటికే రైతులు వ్యవసాయంలో పూర్తి నిమగ్నమయ్యారు. ఇక్కడ మరొకసారి వరద ఉధృతి అధికంగా వస్తుండటంతో ఈసారి కూడా పంటలన్నీ కూడా పుష్కలంగా పండుతాయని చెప్పేసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇంజనీరింగ్ అధికారుల తర్వాత వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒక కేవలం ఇంకో 2 రోజుల లోపల పూర్తిగా ఇది నిండే అవకాశం ఉంది. కాబట్టి గేట్లు ఏ సమయంలో ఎత్తడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దానికి అన్ని కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.